ఏంటమ్మా, ఏమైంది? డాక్టర్ గారు, తనకి నొప్పులొచ్చి రోడ్డు మీద పడిపోయింది, కాపాడండి డాక్టర్. సిస్టర్, ఓపీ థియేటర్ తీసుకెళ్ళండి. ఏంటి విరాట్ లేటు? ప్రెజెంటేషన్ ఇవ్వండి. ష్యూర్ సార్, జస్ట్ 10 మినిట్స్. నా పిఏ రావాలి, వచ్చేస్తుంది. ఆల్రెడీ 15 మినిట్స్ అయింది విరాట్. జస్ట్ 5 మినిట్స్ సార్. ఓకే. మధు. మేడం, మీరిక్కడ? ఏంటమ్మా, ఎవరావిడ? తెలీదు మేడం, రోడ్డు మీద పడిపోయింది, ప్రెగ్నెంట్ కదా, అందుకే తీసుకొచ్చాను. మంచి పని చేశావమ్మా. ఆవిడకేం కాదులే, టెన్షన్ పడకు. మధు, ఎందుకంత టెన్షన్? చెప్పాను కదా, తనకేం కాదు, తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. మేడం, మీరేం అనుకోకపోతే చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటమ్మా చెప్పు. ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ప్రాజెక్ట్ పెన్ డ్రైవ్ నా దగ్గరే ఉండిపోయింది, నేను వెళ్ళాలి మేడం. కాస్త మీరు. అర్థమైంది. దేనికా టెన్షన్? నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను. కాసేపట్లో నేను నీకు గుడ్ న్యూస్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. తనకి ఎవరూ లేనట్టున్నారు, మీరే హెల్ప్ చేయండి మేడం. అలాగే, నువ్వు బయలుదేరు. చూసారా అండి, ఈ పిల్ల గొప్పతనం. ఎవరూ సంబంధం లేని మనిషి బావుండాలని ఎంత తపన పడుతోందో. సాటి మనిషికి సహాయం చేయడమే కదా జగదీశ్వరి, తన ఉద్యోగం విషయంలో ఎంత బాధ్యతగా ఉందో కూడా తెలుస్తుంది. డాక్టర్, ఆ అమ్మాయికెలా ఉంది? తల్లి బిడ్డ క్షేమం మేడం. ఎవరో కాని ఆ లేడీని తీసుకొచ్చిన అమ్మాయి నిజంగా గ్రేట్, టైంకి తీసుకొచ్చింది. లేదంటే తల్లికి బిడ్డకి ప్రమాదం జరిగేది. ఆ అమ్మాయి ఎక్కడ మేడం? లేదు, ఆ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి, నేను చెప్తానులేండి. అలాగే మేడం. ఇంత మంచి అమ్మాయి మా విరాట్ జీవితంలోకొస్తే నిజంగా చాలా బాగుంటుంది.